ఇంతవరకు బిగ్ బాస్ ఆపర్చునిటీ రాలేదా మీకు? నాకు రాలేదు. వచ్చినా వెళ్ళరు? మీ అటిట్యూడ్ చూస్తుంటే అసలు మీరు రెండు రోజులకి మీరే వచ్చేసారు. నేను అలాంటి దాంట్లో నేను ఇమడలేను. అదే మీరే రెండు రోజులకి వచ్చేస్తారు అనుకుంటా సంపూర్ణేష్ బాబు లాగా, ప్లీజ్ తలుపులు తెరండి నేను బయటపోతాను. సో అందుకనే మనం వెళ్ళి వాళ్ళని డిసప్పాయింట్ చేసే బదులు మనం మనలాగా ఉండటమే కరెక్ట్ అని నేను ఇలా ఉండిపోయాను. సో బిగ్ బాస్ ఇది వచ్చింది కాబట్టి, సిరి బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఈ సినిమా ప్రమోట్ చేయలేదు. అవునా? నాకు తెలియదు సార్, నేను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను, నాకు తెలియదు. సిరికి బిగ్ బాస్ వచ్చింది కాబట్టి మా సినిమా ప్రమోట్ చేయలేదా? ఈ సినిమా మేము ఫినిష్ చేసి 6 నెలలు అయింది, అప్పుడు బిగ్ బాస్ ఆపర్చునిటీ తనకు వచ్చింటుందని. ఇప్పుడు రిలీజ్ అయింది కదా, పోస్ట్ ప్రమోషన్స్ ఇప్పుడు నాకు కదా. అది తన పర్సనల్ పర్సెప్షన్, నాకు తెలియదు. సో మీకైతే తెలియదు తనకి బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చిందో లేదు? బిగ్ బాస్ ఆపర్చునిటీ మొన్న ఎవరో చెప్పారు. అవును. సో అందుకనే మేబీ తన వాల్యూ తగ్గుతుందేమో అని మేబీ ఎందుకు ఈ సినిమా ప్రమోట్ చేయడం, ఎప్పుడో అయిపోయింది కదా. వాల్యూ దేంతో పెరుగుతుందో దేంతో తగ్గుతుందో ఎవరు డిసైడ్ చేయలేమండి. సి లైక్ అంటే ఇందాక చెప్పినట్టుగా 10 మంది ఇప్పుడు ఏది ఆదరిస్తున్నారో అందులో కనిపిస్తేనే మన వాల్యూ పెరుగుతుందని అందరు ఫీల్ అవుతున్నారు, అది కరెక్టే. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం వాల్యూ పెంచుకునేది ఓన్లీ పెద్ద షోస్తో పెద్ద ఇదితోనే కాదండి, మన బిహేవియర్తో మన మంచితనంతో కూడా వాల్యూ పెంచుకోవచ్చు. దట్ ఆల్వేస్ కౌంట్స్, నాట్ హియర్ దేర్. అక్కడ అన్నీ కౌంట్ అవుతాయి, ఇక్కడ కౌంట్ అయిపోయి.